హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కల్పన. మీరు చూస్తున్నారు మోక్షశ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియోలో ఫ్యాబ్రిక్ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్తో అలాగే వేస్ట్ బటన్స్తోనే మనం ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం తీసుకోవాల్సిన మెటీరియల్ ఏంటంటే మన బటన్స్ అండి. వేస్ట్గా ఉంటాయి కదా షర్ట్ బటన్స్, అవి తీసుకోండి. నేను 4 తీసుకున్నాను. అలాగే వేస్ట్ క్లాత్, మీకు ఏ కలర్ బటన్స్ కావాలి అనుకుంటే ఆ క్లాత్ తీసుకోవచ్చు. క్లాత్ కూడా మనకి ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది. అలానే మార్కర్ తీసుకున్నాను, అంటే మెజర్మెంట్ కోసం మార్కర్ తీసుకోండి. నీడిల్ తీసుకొని నీడిల్కి మనం ఏ క్లాత్ అయితే తీసుకుంటామో ఆ క్లాత్కి మ్యాచింగ్ థ్రెడ్ తీసుకోవాలి. అంటే మనకి ఆ థ్రెడ్ అనేది దాంట్లో కలిసిపోవాలి. సో ఇది స్పాంజ్ ఉంది, చాలా మెత్తగా ఉంటుంది కదా స్పాంజ్. ఈ స్పాంజ్ మనకి శారీస్లో వస్తుంది, అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్లో కూడా వస్తుందండి మనం కొన్నప్పుడు. ఈ స్పాంజ్ని యూజ్ చేసుకొని బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్లాత్ తీసుకుందామండి. క్లాత్ మనం 4 బటన్స్ తీసుకున్నాం కదా నేను. సో మనకి 4 క్లాత్స్ కావాలి, అంటే 4 లేయర్స్లో క్లాత్ కావాలి. దానికోసం నేను చూడండి, ఇక్కడ నేను డబల్ లేయర్ ఉంది క్లాత్ అనేది, నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 లేయర్స్ వస్తుంది కదా. ఈ 4 లేయర్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇలా బటన్ పెట్టుకోండి. బటన్ పెట్టుకొని దాని చుట్టూ మనం రౌండ్గా తీసుకోవాలి. రౌండ్గా అంటే 1/2 ఇంచ్లో కాకుండా 2 పాయింట్స్లో తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా మనకి బటన్స్ బాగా రావు. సో 2 పాయింట్స్ తీసుకోండి. 2 పాయింట్స్ కూడా ఒక రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇలా బటన్ని చేతితో పట్టుకొని అయినా మీరు డ్రా చేసుకోవచ్చు, లేదంటే మెజర్మెంట్తోనే డ్రా చేసుకోవచ్చు. ఇలా ఒక రౌండ్ షేప్ తీసుకోండి. ఇంకా నేను రౌండ్ షేప్ గీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం గీసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా బటన్ మధ్యలో పెట్టుకొని దాన్ని రౌండ్ షేప్ గీసుకొని ఈ రౌండ్ షేప్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి 4 లేయర్స్ వచ్చాయి, అంటే 4 క్లాత్స్ వచ్చాయి. 4 క్లాత్లు కూడా మనకి 4 బటన్స్కి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు క్లాత్ కట్ చేసుకుందాం. అలాగే స్పాంజ్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇలా స్పాంజ్ మీద బటన్ పెట్టుకోవాలి. బటన్ ఏ సైజులో ఉందో అదే సైజులో మనకి స్పాంజ్ కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న బ్లౌజ్కి ఒకటి కట్ చేశాను. అలాగే స్పాంజ్ ఎక్కువ తీసుకోకూడదు. బటన్ ఏ షేప్లో ఉంటుందో అంతే తీసుకోవాలి, బటన్ అంతే తీసుకోవాలి. బటన్ దగ్గరికి కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్క్వేర్గా వచ్చింది. మనం దీన్ని ఎక్స్ట్రా క్లాత్ తీసేసేయాలి, అంటే ఎక్స్ట్రా స్పాంజ్ని తీసి కట్ చేసుకోవాలి. ఈ బటన్ కూడా ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలండి. ఇది బ్యాక్ సైడ్ కదా, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ పైన స్పాంజ్ రావాలి. ఈ స్పాంజ్ ఉండి ఎక్స్ట్రా స్పాంజ్ అంతా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, చుండి ఎలా వచ్చిందో రౌండ్గా వచ్చింది ఇప్పుడు. సో కొరవ బటన్స్ కూడా, అంటే మిగిలిన బటన్స్ అన్నీ కూడా ఇలానే కట్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ సైడ్ పైనే మనకి స్పాంజ్ రావాలి. 4 బటన్స్కి స్పాంజ్ని కట్ చేసుకున్నాము. అదేవిధంగా క్లాత్ని కూడా కట్ చేసుకున్నాము. ఈ క్లాత్ని మనం ఇప్పుడు బటన్స్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఒక్కొక్క క్లాత్ తీసుకోండి. నీడిల్కి సేమ్ కలర్ థ్రెడ్ ఎక్కించున్నాం కదా, ఈ థ్రెడ్ని లాస్ట్లో ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకున్నాం కదా, ఈ ముడి అనేది ఇప్పుడు పైకి రావాలి. అంటే మనం క్లాత్ ఉంది కదా, క్లాత్ పైనుంచి సూది కింద దింపాలి. ఇలా ముడి అనేది పైకి వచ్చేసింది చూడండి.
మనకి నాట్ ఇంపార్టెంట్, అంటే ఇది బ్యాక్ సైడ్కి రావాలి. నాటు పైకి వచ్చింది కదా, అది మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీడిల్ కింద దించాం కదా, మళ్ళీ అలా అదే విధంగా పైకి తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కూడా స్టెప్ వైజ్గా తీసుకోవాలి. సో అలా కాకుండా ఇలా నీడిల్కే ఇలా క్లాత్ని గుచ్చుకుంటూ చూడండి, వన్ బై వన్ ఇలా గుచ్చుకుంటూ మొత్తం తీసుకోండి. ఇలా వన్ బై వన్ దారం రావాలండి. క్లాత్ అనేది అలాగే ఉంటుంది, దారం మాత్రం మనం చూత తీసుకుంటూ రావాలి. ఇలా లాస్ట్ వరకు దారం తీసుకొచ్చాం కదా, ఇప్పుడు చూడండి క్లాత్ అనేది నీట్గా పెట్టుకోండి. క్లాత్ ముడత రానికుండా ఉండాలి. మధ్యలో మనం బటను అలాగే స్పాంజి, బటన్ చూడండి ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ పైన మనకు స్పాంజి రావాలి. ఫ్రంట్ సైడ్ పైన మనం స్పాంజి పెట్టుకున్నాం కదా, ఈ స్పాంజి ఇక్కడ మధ్యలో పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మూడు అనేది పైకే ఉంది, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని పట్టుకొని ఇట్లా దగ్గరికి రాకుంటూ రావాలండి. మనం దారం అనేది తెంపలేదు, సో ఆ దారాన్ని మనం దగ్గరికి లాక్కుంటా వస్తే ఇలా ముడిలాగా వచ్చేస్తుంది. బటన్ అనేది రెడీ అయిపోయినట్లు వచ్చేస్తుందండి మనకి. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని మనం బ్యాక్ సైడ్ ముడి వేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ క్లాత్ని కూడా ఇంకొక టూ టైమ్స్ ఇలా క్లాత్ని ముడి వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూపించిన విధంగా మీరు ముడి వేసుకోండి. అంటే ఫస్ట్ మనం ముడి వేసుకునే దానికన్నా ముందు ఇలా క్లాత్ని దగ్గరగా తీసుకురావాలి. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే నీడిల్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తీస్తున్నాను. అలా తీసినట్టయితే క్లాత్ దగ్గరికి వచ్చేస్తుంది, బటన్స్ ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో అలా తీసుకున్న తర్వాత ముడి వేసేసుకోండి. ఫ్యాబ్రిక్ బటన్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది, పీసెస్ పీసెస్గా దాన్ని కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. మిగిలిన బటన్స్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలండి. ఫస్ట్ మనం క్లాత్ తీసుకున్నాం కదా, క్లాత్కి నీడిల్ని వన్ బై వన్ తీసుకుంటూ రావాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా సూది కిందకి పైకి తీసుకుంటూ రావాలి. లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ని ముడత లేకుండా చూసుకోవాలి ఫస్ట్ మనం. తర్వాత మిడిల్లో మనం బటన్ని పెట్టుకొని దారం ఉంది కదా, అంటే లాస్ట్ మనం వదిలేసిన థ్రెడ్ ఆ థ్రెడ్ని దగ్గరికి లాక్కుంటూ వచ్చినట్లయితే క్లాత్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. సో దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్లో క్లాత్ని ఇంకొక టూ టైమ్స్ మనం దగ్గరికి వచ్చేలా దారం వేసుకొని లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి బటన్స్ గట్టిగా ఉంటాయి. ఇలా మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా వేసుకోవచ్చు. వీటిల్లోనే టూ కలర్స్ కూడా మనం ట్రై చేయొచ్చండి, అంటే టూ కలర్స్ కూడా మనం బటన్స్ అనేది వేసుకోవచ్చు. నేను ఇంకొక వీడియోలో టూ కలర్స్ బటన్స్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బటన్స్ అనేవి ప్లెయిన్లో ఉన్నాయి కదా, మనకి డిజైన్ కావాలంటే డిజైన్ కూడా చేసుకోవచ్చు వీటిపైన స్టోన్స్ పూసలతో. అలా డిజైన్ చేసి ఇంకో వీడియోలో కూడా మీకు చూపిస్తాను. డిజైనర్ బటన్స్ అని అమ్ముతారు కదా షాప్స్లో, అవన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి వేస్ట్ క్లాత్లోనే. దీనికోసం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం చాలా తక్కువలో వేస్ట్ క్లాత్లోనే మనం చాలా డిజైన్స్గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి ముందుగానే వస్తాయి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.